నా పేరు విజయలక్ష్మి. నేను జవహర్ నగర్లో కృష్ణకాంత్ పక్కల పార్కు దగ్గర సాయిబాబా గుడిలో ఉంటాము. మాది బ్యాక్ సైడ్ మా ఇల్లు. గత 25 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. అయితే నేను చెప్పేది ఏంటంటే, బాబాగారు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ప్రత్యక్ష దైవము బాబాగారు నాకు. ప్రత్యక్ష దైవము అంటే గురువులకెల్లా గురువు. నేను మనస వాచ కర్మన అన్నీ బాబాని నమ్ముతాను. సో అయితే నాకు బాబాగారు ఎట్లా పరిచయము అని అంటే, నాకు బాబా మా బాబు వల్ల నాకు పరిచయం. మా బాబుకు గతంలో ఫిట్స్ వచ్చింది. ఫిట్స్లో నేను బాబా నాకు నేను అంటే నాకు ఎట్లా అనుభవం అంటే, బాబా నాకు ఇట్లా నేను మా బాబుకి ఇట్లా 19 ఇయర్స్ ఇట్లా ఫిట్స్లో ఉన్నాను. నాకు నిస్సాయ స్థితి అన్నమాట. నిస్సాయ స్థితి అని అంటే బాబాగారు నమస్కారం చేసుకుని ఆరతికి వచ్చి, ఒక ఆరతికి వచ్చి నమస్కారం చేసుకుంటే ఇక మూడు సార్లు స్వప్నంలోకి 3 సార్లు దర్శనం ఇచ్చాడు. అయితే స్వప్నంలోకి వచ్చి నీకు దునిలో షిరిడి దునిలో నుంచి చేయి పెట్టి మా బాబు కడుపు పైన చేయి పెట్టి నీకు వెళ్ళింది, నీకు ఈ సమస్య పోయింది పో అని నాకు కళ్ళలో చెప్పాడు. చెప్తే సరేలే బాబా ఇట్లా అన్నారు కదా మీరు, మరి అది నిజమా కాదా నేను ఈ రోజు నుంచి నేను నమ్ముతాను, అది నిజమైతే నీకు భక్తురాలుగా నేను ఉంటాను అని నేను అనుకున్నా మనసులో. అనుకుంటే సరే అని చెప్పి అది ఎవరికి చెప్పలేదు నా అనుభవము. చెప్పకపోతే ఇట్లా 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 ఒక 3-4 డేస్లో క్యూర్ అయిపోయింది మా బాబు. క్యూర్ అయిపోయి ఇంకా నాకు పడిన స్వప్నము నిజమవుతుందా నిజమైంది అని చెప్పి గత 25 ఇయర్స్ నుంచి విభూతి కడుపు పైన పెట్టి వెళ్ళిపోయాడు. విభూతి కడుపు పైన రాసి వెళ్ళిపోయాడు బాబా స్వప్నంలో వచ్చి. ఇది వాస్తవం అన్నమాట. ఇది కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వరుని స్వరూపము బాబా గారు. నాకు తెలిసినంత వరకు అప్పటి నుంచి నేను బాబా భక్తురాలని అయిపోయిన అన్ని వేళలా అన్ని సమయంలో అన్ని రూపంలో నాకు సాయి దర్శనం నేను మనసులో అనుకుంటాను. లలితాదిపుర సుందరి భక్తురాలు నేను, లలితాంబిక అమ్మవారి భక్తురాలు ఉపాసకురాలిని అన్నమాట. ఇది బాబా నాకు ఇచ్చిన వరం ఈనాడు ఆంధ్రప్రభలో. సో ఇక ఇప్పుడు రీసెంట్గా యుఎస్లో ఒక బాబాగారు దేవుడు కాదు మత స్థలాపంతో ఆయనని ఎందుకు మొక్కుతున్నారు ఆయనకి ఎందుకని కొంచెం కలతగా అనిపిస్తుంది, ఏదో వార్తలు వస్తున్నవి. అటువంటివి మానవ మాత్రం మనము భగవంతుడు బాబాగారు దేవుడు అని నేను అంటున్నా. యుఎస్లో అట్లా అపవిత్రంగా ఎందుకు మాట్లాడుతున్నారు, కనిపించే దైవము అంటే అది మనం దేవుని ప్రూఫ్ చేసుకోలేము కదా. దేవుని ప్రూఫ్ చేసుకోవాలంటే కలియుగ దైవం, ఇది కలియుగ దైవం అయినా మనకి ఎట్లా ప్రూఫ్ చేస్తాము, అట్లా మాట్లాడదు కదా. యుఎస్లో అట్లా బాబా గారు దేవుడే కాదు అంటే అది కాదు, మనం దేవుని చూపించలేము. బాబా అనేది మనం చూపించలేము, ఆయన సర్వాంతర్యామి, అది తప్పు కదా. అట్లా దానికి మేము స్పందిస్తున్నాము, బాబా భక్తులము మేము స్పందిస్తున్నాము. ఇది మేము ఒప్పుకోము. హిందూ ధర్మము చాలా గొప్పది. ఆయన అన్ని రూపంలో అన్ని దైవ శక్తిలా మనకు కనబడతాడు. ఇది నా సందేశం. యూపీలో అట్లా అనకూడదు, అది తప్పు. ఈ దేశమంతా మనకు ఆ భగవంతుని ఆ బాబా స్వరూపమే అని నేను అనుకుంటున్నా. ఎంతోమంది భక్తులు ఈరోజు ఆయన నమ్ముకొని ఎన్నో కష్టాల నుంచి విముక్తులయ్యారు. బాబా గారి కష్టాల నుంచి విముక్తులయ్యారు. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. ఇప్పుడు నేను అనుభవపూర్వకంగా నా అనుభవం నేను ఇట్లా ధన్యవాదాలుగా చెప్పుకుంటున్నాను. సాయే జై ఓం సాయిరామ్.